ఇయర్ బాక్సాఫీస్ దగ్గర అన్ని ఇండస్ట్రీలకు కూడా పెద్దగా హిట్స్ పడడం లేదు. ఇండియాలో ఒక మలయాళ ఇండస్ట్రీని పక్కకు పెడితే ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ పరంగా చూసుకుంటే ఆశించిన మేర సక్సెస్ఫుల్ మూవీస్, భారీ లాభాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. ఇదే సమయంలో హాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా వరుసపెట్టి సినిమాలు ఒకటి రెండు వస్తున్నా వాటిలో ఒకటి రెండు తప్పితే ఏవీ కూడా పెద్దగా అంచనాలను అందుకోలేదు. ఒకప్పటిలా బిలియన్స్ లో వసూలనైతే రాబట్టలేకపోతుంది హాలీవుడ్ కూడా. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఒక చిన్న పిల్లల సినిమా అయిన ఇన్సైడ్ అవుట్ మూవీ రిలీజ్ అయింది. చిన్న పిల్లల సినిమానే అయినా కూడా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉంది ఈ సినిమా. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ $200 మిలియన్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీలో 1600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందగా భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $155 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1290 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం మీద $140 మిలియన్ కి పైగా వసూలను అందుకోగా ఇండియన్ కరెన్సీలో 1165 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా $295 మిలియన్ మార్క్ ను అధిగమించి దుమ్ము దుమారం లేపే విధంగా ఇప్పుడు 0.5 బిలియన్ మార్క్ వైపు దూసుకుపోతూ ఉంది. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 2455 కోట్లకు పైగా గ్రాస్ నందుకోగా ఇండియాలో ఈ సినిమా పర్వాలేదనిపిస్తూ 5 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1 బిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లల మూవీ అయినా కానీ బడ్జెట్ కి భారీ లెవెల్లో కలెక్షన్లతో ఈ సినిమా బీభత్సాన్ని సృష్టిస్తుంది బాక్సాఫీస్ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.